తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఎంట్రకోన గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎంట్రకోన గ్రామంలోని స్థానిక ఉండ్రువారి కాలనీలో ఉండ్రు వెంకటలక్ష్మి అనే వివాహితను ఆమె భర్త అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. హత్యకు పాల్పడ్డ భర్త శ్రీనును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హతురాలు ఇటీవలే 2 నెలల క్రితం గల్ఫ్ దేశం నుంచి స్వస్థలమైన ఎంట్రకోనకు వచ్చింది. హత్యకు పాల్పడ్డ భర్త శ్రీను స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండగా వీరిద్దరికి 2 కుమారులు ఉన్నారు. 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి వచ్చిన భార్యతో భర్త శ్రీను తరచూ గొడవ పడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అమలాపురం డిఎస్పీ మనుం బాషా, సిఐ రమేష్ బాబు సిబ్బంది చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.